हाय फ्रेंड्स, वेलकम टू प्रभा गल्फ न्यूज़। फ्रेंड्स, ई मध्य कालंलो एक्कुवगा मुख्यमैन अपडेट वच्चेसी भद्रता तनिखीलनैते निर्वहिस्तू उन्नारु। एक्कुवगा प्रांतं वच्चेसी जिलेबाल सूकु अलागे महबूला प्रांतं, तर्वात ई रोज मरि इंकोक अपडेट रावडं जरिगिंदि। फर्वानी अनैते इप्पुडे చుట్టుముట్టేసినట్టుగా తెలియజేస్తున్నారు కాబట్టి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా అందు చెక్కింగ్లు మెయిన్ పాయింట్ వచ్చేసి సాయంత్రం పూట ఎక్కువగా జరుపుతూ ఉన్నారు మనకు ఈ ఏరియాలో ప్రతిరోజు అయితే జరుపుతున్నారు మరియు కొత్తగా వచ్చేసి పర్వాణి అయితే ఎంచుకున్నట్టు ఈరోజు ప్రస్తుతానికి మనం ఈ వీడియో చేసే సమయానికి అక్కడ చెక్కింగ్ అయితే ప్రారంభించినట్టుగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట మరి ఈ యొక్క పూర్తి వివరాలు అయితే మనము గమనిద్దాం అంతర్గత మంత్రిత్వ శాఖ మంగళవారం ఆగస్టు 23 సాయంత్రం పర్వానియా ప్రాంతాన్ని చుట్టుముట్టింది మరియు ఆకస్మిక భద్రతా ప్రచారాన్ని నిర్వహించింది ఉల్లంఘించిన వారిని పట్టుకునేందుకు ఆ ప్రాంతంలోని అన్ని ప్రవేశాలు మరియు నిష్క్రమణలను చుట్టుముట్టారు ఈ ప్రచారానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అన్వర్ ఆల్ బర్జస్ ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ సెక్టార్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ జమాల్ ఆల్ సయోగ్ మరియు పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అబ్దుల్లా ఆల్ రజీబ్ నాయకత్వం వహిస్తూ ఉన్నారు అంటే చాలా చాలా పెద్దవాళ్ళు అయితే ఇక్కడ పాల్గొన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ జరిగే తనిఖీలు మెయిన్గా ముఖ్యంగా ఎవరెవరి కోసం అయితే జరుగుతూ ఉన్నాయంటే ఎవరైతే అకామాలు లేకుండా తిరుగుతూ ఉంటారో ఎవరైతే అకామాలు ఒక చోట నుండి మరొక చోటికి అకామాలు పనిచేస్తుంటారు అంటే ఒకసారి అకామం ఉండి మరొక చోట పనిచేస్తూ ఉంటారు ఎక్కువ సమయాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే సాయంత్రం వరకు పనిచేసుకొని సాయంత్రం అయితే రూమ్ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు మనకి చెక్కింగ్ చేస్తున్నారనమాట గూటికి వస్తారు కదా ఏ చెప్తారు కదా పెద్దవాళ్ళు మన వాళ్ళు ఎక్కడ తిరిగినా ఏం చేసినా సాయంత్రానికి గూటికి ఏ పక్షి ఆ గూటికి చేరుతుందని సేమ్ అదే పొజిషన్లో అయితే ఇక్కడ చెక్కింగ్లు జరుగుతున్నాయి ప్రతిరోజు సాయంత్రం అయితే జిలేబీలోను అలాగే మహబూలా ప్రాంతంలోను అదే ఇదే పద్ధతిలో వచ్చేసి పర్వాణియాను అయితే చుట్టుముట్టినట్టుగా తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే మీ యొక్క బతకాలు మీ యొక్క లైసెన్సులు ఏమైతే ఉంటాయో జాగ్రత్తగా మీరు తీసుకెళ్ళండి ఒకవేళ బహుశా బై ఛాన్సెస్ ఎవరైనా లేని వాళ్ళు దొరికితే ఖచ్చితంగా వాళ్ళు అయితే అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది అందులోనూ ఈ మధ్యకాలంలో కొత్త నిబంధన కూడా ఒకటి రాబడింది 3 రోజుల లోపలే మొత్తం ఫినిష్ చేసేసి ఇళ్ళకి పంపించేసే విధంగా కొత్త సిస్టమ్ను కూడా వాళ్ళు ఏర్పాటు చేసినట్టుగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు మనకు సమయం లేక వీడియో చేయలేదు కాకపోతే దేవుడి దేవుళ్ళ మంచి సమయం కుదిరింది మంచి అప్డేట్ కాబట్టి ఈరోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని మోర్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ కాబట్టి మన వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయండి అలాగే ప్రతి ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేసి ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరు తెలియజేయండి కాస్త జాగ్రత్తగా ఉండాలని కూడా మీరు తెలియజేయండి ఎందుకంటే తనిఖీలు ఎప్పుడు అవుతాయో కూడా చెప్పలేం కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ థాంక్స్ ఫర్ వాచింగ్